హలో, వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ అండి. రోజు నేను మీకు ఒక పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. చూడండి, చాలా వివరంగా చెప్తున్నానండి, అందుకే కొంచెం టైం తీసుకున్నాను. దీనికోసం నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు మన బాడీ మెజర్మెంట్ ఎంత ఉన్నాడు, అదే చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో అనుకోండి, మన బ్రెస్ట్ మెజర్మెంట్ దానికి ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఖర్చులతో కలిపి మనకి ఎంత ఫోల్డింగ్ కావస్తే మన పీస్ అంత ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఓకే, నాదైతే 32 ఉంది. 4 పార్ట్స్ చేసుకుంటే 8 కదండి. ఒక 1.5-2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకుని టోటల్ నేను 10 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, చూపెడుతున్నాను. ఒక 1.5-2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకుని టోటల్ 10 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాను నేను. అలా మన మెజర్మెంట్ ప్రకారం మనకి ఎంత కావస్తే అంత ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. అప్పుడు ఏంటంటే ముక్క క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, మనం సరిపెట్టుకోవచ్చు అండి. ఇలాగా ఇలా మనం ఫోల్డ్ చేసుకొని చేసుకుంటే సరిపెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఈ లైనింగ్ పీస్ చిన్నది కూడా, అందువల్ల కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే 10 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకున్నానని చెప్పాను కదా, ఫోల్డ్ చేసుకున్నాను. దీనికోసం మనం మెజర్మెంట్ తీసుకో. ఆది బ్లౌజ్ అంటే మీకు మామూలుగా మనం షోల్డర్ 5 ఇంచెస్, 5.5 ఇంచెస్ తీసుకుంటాం. కాకపోతే ఇందులో టోటల్ మనకి 15 ఇంచెస్, నా షోల్డర్ 15 ఇంచెస్ ఉందండి. అందులో 1 ఇంచ్ మైనస్ చేసి 14 ఇంచెస్ అవుతుంది. దాన్ని 2 పార్ట్స్ చేసుకుంటే 7 ఇంచెస్ కదండి. నేను 7 ఇంచెస్ దగ్గర తీసుకుంటాను. 1 ఇంచ్ ఎందుకు మైనస్ చేసామంటే, మనం డౌన్ చేస్తున్న కొలది, మనం నెక్ డౌన్ తీసుకున్నట్టు కొలది ఆ మైనస్ చేస్తున్నది తగ్గిపోతుందండి. అదే 5 ఇంచెస్ మనం పెట్టుకున్నామంటే అప్పుడు 6 ఇంచెస్ వరకు మనం మైనస్ చేస్తాం. ఎందుకంటే వెనకాతలు డీప్ 8 అలా తీసుకుంటాం, అందుకని 6 ఇంచెస్ మైనస్ చేస్తాం. ఓకేనా, మన షోల్డర్ ఎంత ఉందో ఆమోల్ కూడా అంతే పెట్టుకుంటున్నాను, 7 ఇంచెస్. ఎందుకంటే మన షోల్డర్ బట్టి ఆమోల్ అనేది కూడా మనకు ఫిట్టింగ్ ఉంటుంది, అందువల్ల ఆమూల్ కూడా 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు చెస్ట్ బ్రష్ చెప్పాను కదండి, 32 అని, 32ని 4 పార్ట్స్ చేసుకుంటే 8 ఇంచెస్. నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అక్కడ. ఓకేనా, మనకి ఏంటంటే ఇది ఆది బ్లౌజ్ అంటే మీ బోట్ నెక్ ఆది బ్లౌజ్ అయితే అవుతుంది, కానీ మామూలు ఆది బ్లౌజ్తో ఏంటంటే అది మన షోల్డర్ వచ్చి 5 ఇంచెసే ఉంటుంది. ఇది ఏంచి 7 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి, కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట మీకు. ఇది కూడా చాలా ఈజీ అండి. చూడండి, చాలా ఈజీ, నేనైతే చాలా ఈజీగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. 8 ఇంచెస్ తీసుకున్నాను కదండి, 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుని అక్కడ నుండి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఖర్చు చెప్పాను కదా, మన ఖర్చుల కోసం ఒక 1.5 ఇంచ్, చూడండి కరెక్ట్గా 1.5 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, టోటల్ మన బాడీ లెంత్ ఎంత తీసుకోవాలి అని నేను 15 ఇంచెస్ కావాలనుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి. అందుకోసం నేను 16 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ తీసుకుంటే అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, అందుకోసమని నేను 16 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, నీ షోల్డర్ గురించి ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేద్దాం. అది మనకు బోట్ నెక్ కొని వచ్చేటప్పటికి షోల్డర్, మన షోల్డర్ అనేది చిన్నదే వస్తుంది, అందుకని నేను 2.5 తీసుకున్నాను. అంటే అది 2 ఇంచెస్కి వస్తుంది షోల్డర్. ఓకేనా, 2 ఇంచెస్కి వస్తుంది మన షోల్డర్, రెడీ షోల్డర్ అనేది 2 ఇంచెస్ వస్తుంది. 2.5 అలా 2 ఇంచెస్ వస్తుంది. ఓకేనా అండి, నెక్స్ట్ నెక్ డీప్, బోట్ నెక్ డీప్ తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. 3-3.5 అయితే బాగుంటుంది, 3.5 కన్నా తక్కువ అయితే బాగోదు. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకుని అక్కడ ఒక స్క్వేర్ గీసుకుంటాను, ఎందుకంటే మన షేప్, నెక్ షేప్ ఆ 3 ఇంచెస్లో గీసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్క్వేర్ గీసుకుని గీసుకుంటే ఓకేనా, బోట్ షేప్ ఉంటుంది కదండి, బోట్ షేప్ అలా గీసాను. జస్ట్ ఆ కోన్ అన్నది షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పుడు జస్ట్ ఆ గీతకి ఇవతల వస్తే మీకు ఆ షేప్ బాగా తెలుస్తుంది. గీతకి ఇవతల వైపుకి రావాలి కొంచెం. జస్ట్ మా పాప కూడా చేసేస్తున్నట్టుంది. ఓకేనా, ఒక చాక్ పీస్ పట్టుకుని రెడీ అయిపోయింది మార్క్ చేసేయడానికి. ఓకే, ఇప్పుడు ఏంటంటే చూడండి, అది నడుము లెంత్ వచ్చి టోటల్ 28, అందులో 4 పార్ట్స్ చేసుకుంటే 7 కదండి. 7ని ప్లస్ మనం అక్కడ బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం, అదో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 8, టోటల్ 8 పెట్టుకున్నాను కింద నేను. ఓకేనా, ఇప్పుడు అది రెడీ అండి. రెడీని నేను కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఖర్చులు కూడా అలా క్రాస్కి కలిపేసుకోండి, సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఏంటంటే మనం అక్కడ నుండి కొలుచుకుంటే 4 ఇంచెస్కి మన డాట్స్ వస్తాయండి కరెక్ట్గా.
అక్కడ ఉంచుకోలుకుంటే 4 ఇంచెస్కి మన డాట్స్ అండి, 4 ఇంచెస్కి నేను డాట్ పెట్టుకుంటున్నాను. మామూలుగా మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరికీ ఇవే కొలతలండి, బాగా హెవీగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తేడాలు వస్తాయి తప్ప మ్యాక్సిమం మీడియంగా ఉన్న వాళ్ళకి, స్మాల్గా ఉన్న వాళ్ళకైనా ఇవే కొలతలు. ఓకేనా, 4 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకుని 4 ఇంచెస్ లెంత్, లెంత్ కూడా ఒక 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు మనం. 4 ఇంచెస్ వరకు పెట్టుకుని అటో 1/2 ఇంచ్ ఇటో 1/2 ఇంచ్ కూడా లైన్ గీసేసాను నేను. ఓకేనా, ఇప్పుడు మీరు చాలామందికి ఆమోల దగ్గర ఎలా తిప్పుకోవాలనుకుంటారు కదా, 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని, కార్నర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని పైనుంచి అలా జస్ట్ పైది తిరగకూడదండి, ఆమోల దగ్గరే తిరగాలి. పైనుంచి తిరిగేస్తే మళ్ళీ తేడా వచ్చేస్తుంది. ఆమోల దగ్గరే అలా తిరిగితే 1 ఇంచ్ తిరిగితే సరిపోతుందండి. ఒక చూడండి, నేను నెక్ అది కూడా కొంచెం నీట్గా మార్చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ నెక్ బోట్ నెక్కి కొంచెం ఒక డిజైన్ ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని డిజైన్ అని అక్కడ నుండి ఒక 2 ఇంచెస్ కింద వరకు తీసుకున్నాను. అక్కడ నుండి ఒక షేప్ ఇస్తున్నాను చూడండి, నేను ఒక సింబల్ షేప్ ఇస్తున్నాను. నేను సింబల్ షేప్ అది కూడా మీరు చూసుకోండి, వెడల్పు కొంచెం తక్కువ వేయించుకోండి, ఎందుకంటే మీరు మధ్యలో వెడల్పు పెరిగితే వీపు దగ్గర కొంచెం బ్రాడ్గా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, మీరు తీసుకున్నప్పుడు కూడా మీరు ఎప్పుడు మ్యాక్సిమం లెంత్ ఎంత తీసుకుంటారో అంతవరకే తీసుకోండి, అంతకన్నా కిందకి తీసుకుంటే మళ్ళీ వీపు పెద్ద, అదే బ్యాక్ సైడ్ వీపు పెద్దగా అయిపోయిందని ఫీల్ అవుతారు, అలా వద్దు. మీకు ఇది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇది 8 ఇంచెస్ వరకు తీసుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు యూజ్ చేసుకునే నెక్ బట్టే నెక్కి ఎలా బ్యాక్ సైడ్ కనిపిస్తుందో దీనికి కూడా అలాగే కనిపిస్తుంది. ఓకేనా, అందువల్ల ఎంబారసింగ్గా ఏముండదు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఎలా ఉన్నది అలా కట్ చేసేసుకుందాం. ఈ బోట్ నెక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు ఒకసారి కుట్టుకుంటే ఆ దాన్ని బట్టి కుట్టేసుకోవచ్చు, లేకపోతే మామూలు మీరు కటింగ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ బట్టి, బ్లౌజ్ పెట్టి బ్లౌజ్ కుట్టాలంటే షోల్డర్ తేడా వస్తుందండి, కొంచెం తేడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకేంటంటే ఇది కొంచెం మీరు షోల్డర్ అది అన్నది ఒకసారి కొల్చుకుని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట అండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదండి. షోల్డర్ మనం ఏంటంటే మామూలుగా అయితే 5, 5.5 ఎందుకు తీసుకున్నాం, ఒక 15 ఉందనుకోండి, 6 మైనస్ చేసి 5 తీసుకుంటాం. ఎందుకు 6 ఎందుకు మైనస్ చేస్తామంటే డీప్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి 6 మైనస్ చేస్తాం. మన డీప్ పైకి వెళ్తున్న కొలిది ఆ మైనస్ చేసి తగ్గిపోతుంది. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి అక్కడ 1 ఇంచే మైనస్ చేసుకుని 14 ఇంచెస్ తీసుకుని 7.5 ఇంచెస్ తీసుకున్నాను. ఒకవేళ కాలర్ నెక్ అనుకోండి, మొత్తం తీసుకుంటాం మనం, అసలు మైనస్ ఉండదు, 7.5 తీసేసుకుంటేనే మనం కాలర్ నెక్ నీట్గా వస్తుంది. ఓకేనా, అలాగండి. చూడండి, ఇప్పుడు మన బ్యాక్ నెక్ అయిపోయింది, బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయాక ఫ్రంట్ నెక్ వెళ్ళిపోదాం. ఇది నేను ఫ్రంట్ ఓపెన్ కాదండి, నేను సైడ్ జిప్ ప్లాన్ చేస్తున్నాను, దీనికి సైడ్ జిప్ ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ కూడా క్లోజ్డ్ ఉన్న వైపే మనం కట్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూపెట్టాను, అది బోట్ నెక్ కాదు, అది మామూలు నెక్, అందుకే నేను మామూలు బ్లౌజ్ అది మెజర్మెంట్తో చెప్పేసాను అది. ఓకేనా, ఇది మాత్రం ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ విత్ జిప్ అండి, సైడ్ జిప్. ఓకేనా, దీనికి మనం ఏం చేస్తామంటే కొంచెం మనం ప్రిన్సెస్ కట్ అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాము, కిందన ఎక్స్ట్రా తీసుకుంటాము, సైడ్ కూడా మనం డాట్స్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటాం. అందుకు దానికి తగ్గట్టుగా మీరు కొంచెం వెడల్పుగా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ దాని మీద, అంటే ఫ్రంట్ మన బ్యాక్ తీసుకునే దాని మీద కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసుకోండి ఫ్రంట్ కోసం. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రంట్ నెక్ సేమ్ మీరు గీసేసుకోండి. నెక్స్ట్ చూడండి, కిందన ఒక 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే డాట్స్ పెడితే పైకి లేస్తుంది, అందువల్ల ఫ్రంట్ పొట్టే బ్యాక్ పొడుగు అయిపోతుంది. అందువల్ల ఏంటంటే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఆమోలు కూడా మీరు ఎలా ఉన్నదో అలాగే గీసేసుకోవచ్చు. ఓకే, కొంచెం కరెక్ట్గా ప్లేస్ చేసుకుని గీసేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఏం చేస్తారంటే, మీరు సైడ్ని ఏం చేస్తారంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకు అంటే మనం ఫ్రంట్ డాట్స్ వేస్తాం, 2 ఇంచెస్ డాట్స్ వేస్తే ఫ్రంట్ నడుము తగ్గిపోతుంది మనకి. ఇప్పుడు 28 కాస్తే ఇంకో 2 ఇంచెస్ ఇటు 2 అంటే ఆల్మోస్ట్ 4 ఇంచెస్ తగ్గిపోతుంది, అప్పుడు మనకి నడుము చాలదు. అందుకోసం ఈ 2 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకే, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని అది పైన ఆమోల దగ్గరికి అలా రూపంలో కలిపేసుకోవాలి. చూడండి, నేను కలిపేసుకుంటున్నాను, అలా కలిపేసుకుంటున్నాం కదండి. కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం బ్యాక్ పార్ట్ తీసేయచ్చు. ఇప్పుడు మన డాట్స్కి వచ్చేయాలండి. డాట్స్ ఏంటంటే మన ఫ్రంట్ నెక్ బ్రష్ టు బ్రష్ మధ్య డాట్ తీసుకుంటే దీనికి, అంటే డాట్ వేసుకోవడానికి ప్రాపర్గా వస్తుంది. చూడండి,
ఇప్పుడు ఏం చెప్పు చూడండి, నేను సెంటర్లో పెట్టుకుని ఒక 4 ఇంచెస్ దగ్గర డాట్ ఆల్మోస్ట్ చాలామంది మామూలుగా నార్మల్ సైజ్ ఉన్న వాళ్ళందరికీ 4 ఇంచెస్తో ఉంటుంది. అంటే బాగా లావుగా ఉండి బ్రెస్ట్ ఎక్కువ ఉండి తప్ప. ఒకవేళ మీరు అది కొలుచుకోవాలనుకుంటే మీరు మంచి బ్లౌజ్ ఏదైనా వేసుకుని బ్రెస్ట్ బ్రెస్ట్ మధ్య ఇదో కొలుచుకుంటే 8 ఇంచెస్ అలా వస్తుంది. ఎంత వస్తే అంత పెట్టుకోవాలి, హాఫ్ పెట్టుకోవాలి. అలాగే పొడుగు కూడా భుజం నుండి కొలుచుకుని కొంతమందికి 10 వస్తుంది, కొంతమంది 11 వస్తుంది, దాన్ని బట్టి మీరు పెట్టుకోవడం. ఒక 1/2 ఇంచ్ పెంచి పెట్టుకోండి, ఎందుకంటే కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. అక్కడ నుండి మీరు కింద గీసేసుకోండి ఎంత ఉంటే అంత. అంటే నేను బ్లౌజ్ కొంచెం పొడుగు తీసుకుంటున్నాను, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కాబట్టి మనం తీసుకున్న దగ్గర నుండి కిందకి స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. అది పొడుగేం మీరు మెజర్ చేసుకోకర్లేదు. నెక్స్ట్ సైడ్స్ ఏంటంటే ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ గీసేసుకోవాలి. ఇప్పుడు మీకు సెంటర్ డాట్ వస్తే ఆటోమేటిక్గా మీకు సైడ్ డాటు అలాగే ఆమోల్ డాటు వచ్చేస్తుందండి. చూడండి అక్కడ నుండి అలా మీరు క్రాస్గా పెట్టుకుంటే టేపు మీ సైడ్ డాట్ ఆమోల్ డాట్ వచ్చేసింది. అక్కడ నుండే మీరు ఈ హుక్స్ పట్టి వైపు మీ ఫ్రంట్ నెక్ వైపు పెట్టుకుంటే మీ ఫ్రంట్ డాట్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఫ్రంట్ డాట్ కూడా వచ్చేస్తుంది. ఒక 1 ఇంచ్ గ్యాప్లో మూడు కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ మరి అదే ఇటువైపుది 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకోవాలి. ఓకేనా, అదేంచి మనం కట్ చేసేస్తాం కాబట్టి అది కలిపేసుకున్నాం. ఓకేనండి, ఇంతేనండి. ఒక్క డాట్ వచ్చేస్తే చాలానే మొత్తం అన్న వచ్చేస్తుంది. డాట్స్ పెట్టడం అసలు కష్టం కాదు. ఏంటంటే ఈ బ్లౌజ్కి మీరు అన్ని బ్లౌజ్కి సెంటర్లో పట్టుకుని పెట్టేయండి డాట్ అని చెప్తాం, బోట్ నెక్ అలా కాదండి. ఎందుకంటే మన షోల్డర్ జరుగుతుంది కాబట్టి చివరకు వస్తుంది ఇది డాట్ అనేది. మీరు సెంటర్లో పట్టుకుంటే డాట్ అనేది మీకు సైడ్కి వెళ్ళిపోతుంది, సంఖలోకి వెళ్ళిపోతుందండి డాట్ అనేది. ఇందులో అసలు అలా జరగదు. ఎందుకంటే అందుకే మీరు పాయింట్ టు పాయింట్ మీరు బ్రెస్ట్ పాయింట్ 2 పాయింట్స్కి మధ్య ఎంత లెంత్ ఉందో మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత మెజర్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఓకేనా, దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకోవాలి. ఒకసారి చూడండి నెక్ అది నేను ప్రాపర్గా గీసుకుంటున్నాను, నెక్ అది ప్రాపర్గా రావడానికి. ఓకేనా, ఇంతేనండి మనకి ఇంకా ఏం లేదు ఇందులోని, ఇది కట్ చేసేసుకోవడమే. ఓకేనా, సెంటర్ పట్టుకుని మాత్రం దీనికి చేయకూడదండి బోట్ నెక్, ఎందుకంటే సెంటర్కి రాదు. మనకి షోల్డర్ స్టార్టింగ్లో మన నెక్ దగ్గర వస్తుంది ఈ డాట్ అన్నది, సెంటర్కి రాదు. ఎందుకంటే సెంటర్కి వస్తే ఎందుకంటే షోల్డర్ చివరికి వస్తుంది, బ్రాడ్గా ఉంటుంది కాబట్టి. బోట్ నెక్ అనేది డాట్ అనేది మనకు పక్కకు వచ్చేస్తుంది, మనం సెంటర్ పెట్టుకొని కానీ తీసుకొచ్చు. అలా 4 ఇంచెస్ మనం డాట్ నుండి డాట్ మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత 2 బ్రష్లకి మధ్యన హుక్స్ పట్టి మధ్యన ఖాళీ ఉంటుంది కదండి, ఆ ఖాళీ ఎంత ఉందో మీరు జస్ట్ కొలుచుకుని దాన్ని 2 పార్ట్స్ చేసుకొని మీరు మెజర్ చేసుకోవడమే. మీకు ఎంత ఉంటే అంత మెజర్ చేసుకోవాలి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నానండి మీకు. అలాగే షోల్డర్ నుండి కిందకి మీకు పాయింట్ ఎంత వరకు వస్తుందో అంత పాయింట్ వరకు పెట్టుకుంటే, ఒక 10 ఇంచెస్ వచ్చింది అనుకోండి 10.5 పెట్టుకోండి. ఎందుకంటే మీకు అంటే కుట్టులోకి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, 10.5 పెట్టుకుంటే మీకు ప్రాపర్గా కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఎలా ఉన్నదో అలా కట్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను అక్కడ చెప్తున్నాను చూడండి, అక్కడ చూడండి మీరు అక్కడ పాయింట్ పెట్టుకున్నారు కదా, కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకుని జస్ట్ ఇలా లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక కర్వ్ పెట్టుకోండి. ఏంటంటే ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ లోపల కట్ చేసుకుంటే మీకు ఏంటంటే షోల్డర్ దగ్గర ముడతలు బుసుకలు అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ చూడండి, షోల్డర్ పైన భుజం దగ్గర మీరు తగ్గించకూడదండి. కర్వ్ తిరుగుతుంది కదా, కర్వ్ తిరిగే షేప్లోనే ఒక 1/2 ఇంచ్ లోపల వైపుకి మీరు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల మీకు ప్రాపర్గా మీకు అమూల్ అనేది ప్రాపర్గా ఉంటుంది, గుగ్గులు కాక కాకుండా మీకు అంటి పెట్టినట్టు ఉంటుంది. ఓకేనా అండి, ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఎలా ఉన్నది అలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకున్నాను కదండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మన డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ పార్ట్ని వేరేగా కట్ చేసేసుకోవాలి. చూడండి నేను డాట్స్ పార్ట్ని వేరేగా తీసేస్తాను. చూడండి మన ఫ్రంట్ బ్యాక్ చూసారు కదా, బ్యాక్ మీద ఫ్రంట్ 2 ఇంచెస్ ఎక్కువ ఉంది, 1 ఇంచ్ ఎక్కువ ఉంది. 1 ఇంచ్ ఎక్కువ ఎందుకంటే మన డాట్స్ కోసం అని చెప్పాను కదా. మనం కుట్టేటప్పుడు మనం అన్నీ కలిపేసిన తర్వాత ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా ముక్కలు అతుకుతామండి, మనం ముక్కలు అతుకుతాం అదే రివర్స్ ఫోల్డ్ కోసం. మనం మామూలు జాకెట్లో ఎలా అయితే బ్యాక్కి ముక్క తిప్పుతామో అలాగే ముక్క తిప్పుతామండి, ఇందులో కూడా రెండు వైపులా తిప్పుతాం, ఫ్రంట్కి తిప్పుతాం బ్యాక్కి తిప్పుతాం. ఇప్పుడు చూడండి కర్వ్ అనేది నేను ప్రాపర్గా గీసుకుని నేను కట్ చేసేస్తున్నాను, కర్వ్ అనేది కట్ చేసేస్తున్నాను. ఓకే,
కట్ చేసేసుకోండి ఫస్ట్ ఈ ఔటర్ లైన్ కట్ చేసుకుని తర్వాత లోపల వైపు ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనకి లైన్ ఉంది కదా అది కూడా కట్ చేసి ఆ పీస్ అన్నది తీసేయండి. ఓకే ఈ పీస్ అన్నది తీసేయండి. చూడండి ఇది మన ఫ్రంట్ పార్ట్. ఓకేనా అలాగే పైన కూడా కొంచెం జస్ట్ లోపలికి కొంచెం లోపల కట్ చేసుకోండి ఎందుకంటే అక్కడ కూడా మనం కుట్టేస్తాం కదా అందుకోసం. ఏంటంటే అక్కడ కుట్టేసి ప్లేస్ కుట్టలేసే ప్లేస్లో జస్ట్ చిన్నది లోపలికి తీసేస్తున్నాం మనకి ప్రాపర్గా వస్తుంది అన్నమాట అప్పుడు షేప్ అన్నది. ఓకే మన ఫ్రంట్ ఇదండి. ఇప్పుడు చూడండి మన ఫ్రంట్ పార్ట్ ఇది. ఈ రెండు ఇలా అతుక్కుంటే ఇలా వస్తుంది అన్నమాట మన ఫ్రంట్ పార్ట్ అనేది. ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ అని రాసుకుని ఉంచుకుందామండి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంతే సైడ్లు కన్ఫ్యూజ్ అవుతాం మనం అతికేటప్పుడు లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ అతికేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఒకే రకంగా అతికేస్తే మళ్ళీ బాగా విప్పుకోవడం కుట్టుకోవడం ఇదే పని మంది. ఓకే ఇది ఎలా ఉందో అలాగే సేమ్ అలాగే మన మెయిన్ పీస్ కూడా కట్ చేసేసుకుందాం లైనింగ్ బట్టి. ఓకేనా ఇది నా మెయిన్ పీస్ అండి. ఇది సేమ్ అలాగే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎంత పీస్ కావాలో అంతవరకు ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అండి. ఆ మధ్యలో సింబల్ తీసుకున్నాను కదా నేను ఒక డిజైన్ తీసుకున్నాను కదా ఆ డిజైన్ కట్ చేయొద్దు ఆ డిజైన్ అలాగే ఉంచేద్దాం. మనం కుట్టేసుకున్న తర్వాత లోపలికి తిప్పుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి అలా ఉంచేసుకుందాం. మిగిలినంతా ఎలా ఉన్నది అలాగే కట్ చేసి కొంచెం అవతలకి ఒక హాఫ్ ఇంచ్ అవతలకి కట్ చేసుకుందాం అంతే ఎక్కువ మరీ ఎక్కువ కూడా గ్యాప్ కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అవతలకి కట్ చేసేసుకుందాం. సరేనా నేను కట్ చేసేస్తున్నాను చూడండి. అది మాత్రం కట్ చేయకండి మొత్తం అంతా కట్ చేస్తాను చూసారు కదా అది కుట్టినప్పుడు మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మన ఫ్రంట్ పార్ట్ మిడిల్ పార్ట్ ఉంది కదండి అది క్లోజ్డ్ వైపే కట్ చేసుకోవాలి. చూసుకోండి క్లోజ్డ్ వైపు కట్ చేయాలి అదేం క్రాస్కి కట్ చేయాలని ఏం లేదు. ఇది ఎలా ఉందో అలా పెట్టేసుకొని క్లోజ్డ్ వైపు మీకు ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఎలా ఉన్నది అలా. ఓకేనా అది కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మన సైడ్ పార్ట్స్ మిగిలే కదండి సైడ్ పార్ట్స్ కోసం మనం క్రాస్గా తీసుకోవాలండి మొక్క అంటే కొంచెం సాగుతుంది అంటే క్రాస్ ఇప్పుడు క్రాస్ జాకెట్ అంటారు కదా ఇది కూడా అలాగే తీసుకుంటున్నాం. ఇది క్రాస్గా తీసుకుంటే మనకి ప్రాపర్గా సాగుతుంది బాగుంటుంది అన్నమాట ఫిట్టింగ్ అన్నది అంటే ఒక బ్రా టైప్లో ఫిట్టింగ్ అన్నది బాగుంటుంది. అందుకని ఈ పార్ట్ ఈ పీస్ మాత్రం క్రాస్గా తీసుకుంటే మంచిది. స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు కానీ క్రాస్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట అందుకని క్రాస్గా తీసుకుంటున్నాను ఈ పీస్ అన్నది క్రాస్గా పెట్టుకుని కట్ చేసేసుకుందాం. ఎలా ఉన్నది అలా కట్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అంతే ఎలా ఉన్నది అలా కట్ చేసేసుకోండి.
చూడండి నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకోవాల్సింది స్లీవ్స్. మిగిలిన పార్ట్ ఉంది కదండి, మన మిగిలిన పార్ట్ ఉంది కదా, అది మనం ఫోర్ ఫోల్డ్స్ వేసేసుకొని, ఇది కొంచెం అంటే ఎల్బో స్లీవ్స్ వచ్చే అంత క్లాతే ఉంది, చిన్నవి ఎందుకు కుట్టుకోవడండి, ఆ టైప్లోనే ఎల్బో స్లీవ్స్ వచ్చే టైప్లోనే కుట్టుకుందాం, అందుకని మెజర్ చేసుకుందాం. నాకైతే 12 ఇంచెస్ కావాలి, అందుకే నేను ఏంటంటే 12 ఇంచెస్ చూసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా నాకు సరిపోయింది, నాకు కావాల్సినంత ఉంది, అందుకని దీన్ని 4 ఫోల్డ్స్ చేసుకుని మెజర్ చేసేసుకుంటున్నాను. కరెక్ట్గా నాకు ఈ బ్లౌజ్ పీస్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి, అంటే 3/4 స్లీవ్స్ తీసుకునే అంత వరకు సరిపోయింది. కరెక్ట్గా మీరు ప్లేస్ చేసుకుని కింద అది ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ప్లేస్ చేసుకుని, నేను హ్యాండ్స్ కట్ చేసుకోవడం ఎప్పుడూ చెప్తాను కదండి, మీరు దాని మీద అది పెట్టేసుకుని మీ పార్ట్ మీ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అమోల్ సైడ్ పెట్టేసుకొని ఒక ఎస్ షేప్ తీసేసుకోండి, మీకు వచ్చేస్తుంది కరెక్ట్గాను. చూడండి నాకు 12 ఇంచెస్ కావాలి, 12 ఇంచెస్ తీసేసుకున్నాను, తీసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అక్కడ వరకు వస్తుందండి నాకు, ఓకేనా. ఇప్పుడు మీ నేను బ్యాక్ పార్ట్ తీసుకుని అమోల్ చూడండి క్లోజ్డ్ వైపు పైకి పెట్టుకోవాలి, పెట్టుకోవడం కూడా చూసుకోండి మీరు, ఓపెన్ ఎటువైపు పెట్టుకుంటున్నారు, క్లోజ్ ఎటువైపు పెట్టుకుంటున్నారు. ఇది కూడా నేను కట్ చేశాను, యాక్చువల్లీ మధ్యలో ఫోన్ వచ్చిందండి, వీడియో కట్ అయిపోయింది, నేను చూసుకోలేదు, అందుకే మీకోసం మళ్ళీ ఒకసారి పక్కకు పెట్టి చూపెడుతున్నాను. ఓకే, నేను అలా పెట్టేసుకుని అలా పెట్టేసుకుని నేను ఒక డ్రా వేసేసుకున్నానండి, ఎస్ షేప్లో డ్రా వేసేసుకున్నాను. ఓకే, డ్రా వేసేసుకుని కట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకోటి ఈ సెంటర్ డాట్ ఎలా రెడీ డాట్ ఎలా పెట్టుకున్నానంటే, మీరు అక్కడ నుండి మీరు 7 ఇంచెస్ కదండి తీసుకున్నారు ఆమోలో, 7 ఇంచెస్ దగ్గర ఆ డాట్ పెట్టుకోండి సరిపోతుంది. అలాగే కిందన మీ లూజ్ ఎంత కావాలి, నాకు 4.5 కావాలి, అందుకని 4.5 పెట్టుకున్నాను. నెక్స్ట్ 1.5 ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసుకున్నాను. ఓకేనా, ఓకేనా. చూడండి మీకు పక్కన పెడితేనే తెలిసిపోయింది కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇలా కట్ చేసుకుంటే మీకు హ్యాండ్ అనేది అస్సలు తేడా రాదండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఇంచెస్ బెల్ట్లో ముందు వైపు వెనక వైపు తిప్పుతామని చెప్పాను కదండి, అవి కూడా కట్ చేసేసుకుందాం మిగిలిన ముక్కలోనే. ఓకేనా, బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి కావాలి కదా, దానికోసమని అవి కూడా కట్ చేసేసుకుంటే మొత్తం మన బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఇదిగోండి ఇది మన బ్యాక్, ఇది ఫ్రంట్ పార్ట్స్, ఇంకా మన హ్యాండ్స్, ఇదిగోండి మన హ్యాండ్స్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే 2 ఇంచెస్ బ్లౌజ్ పీస్లో అదే బెల్ట్ పీస్లో కూడా మనం కట్ చేసేసుకుందాం, మిగిలిన రద్దు పీసెస్ మిగిలాయి కదండి వాటిలో కట్ చేసేసుకుందాం. ఓకేనా, ఈరోజు నేను కట్ చేశానండి, రేపు మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా రేపు పెట్టేస్తాను. ఓకేనా అండి, ఒకవేళ మీకు ఈజీగా చెప్పాను బాగా అర్థమైంది అనుకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీరు ఒక ఏంటంటే 2 ఇంచెస్ అలా ప్లీజ్ ఒక 3 ఇంచెస్ తీసుకోండి, మీరు కుట్టులోకి పోగా 2 ఇంచెస్ వస్తుంది, అది సైడ్లు మడత పెట్టి అది చేసి కుట్టుకోవాలి కదా, అందుకని మీరు ఒక 2 ఇంచెస్ ఒక 3 ఇంచెస్ పీస్ని వెడల్పుగా తీసేసుకోండి, కట్ చేసేసుకోండి మిగిలిన రద్దు ముక్కల్లో. అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే మీకు కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది, అప్పటికప్పుడు అటు ఇటు వెతుక్కోకుండా అరిగెట్టకుండా కుట్టినప్పుడు అన్నది ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంతకీ ఈ బ్లౌజ్ దేని మీద కానీ మీకు చెప్పలేదు కదా, మొన్న బ్లాక్ లెహంగా కుట్టాను కదా దాని మీదకండి, అంటే ఇప్పుడు కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, మంచి డిజైనర్ వేర్లా ఉంటుంది, అందుకని నేను ఇలా ఈ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఈ పీస్ సారీ పీస్. ఓకేనా, ఒకవేళ మీకు నచ్చింటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.